హాయ్ హలో, నేను మీ శ్రీలేఖ. మిస్టర్ లోకల్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 5 ఇంటి గుసగుసలకి స్వాగతం. నవరాత్రి సందర్భంగా నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరికి హాయ్ చెప్పి విషెస్ చెప్పారు. అలాగే నాగ్ సార్ నవరాత్రి సందర్భంగా ఈరోజు 9 గేమ్స్ ఆడబోతున్నామని చెప్పి హౌస్ మేట్స్ ని 2 టీమ్స్ గా విడగొట్టి గార్డెన్ ఏరియాకి రమ్మన్నారు. ఆ 9 గేమ్స్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఉంటాయని చెప్పారు. విడదీసిన 2 టీమ్స్ కి ఒక టీమ్ కి రవి, మరో టీమ్ కి ప్రియ క్యాప్టెన్స్ గా ఉన్నారు. ఇక గేమ్ స్టార్ట్ చేసి రకరకాల యాక్టివిటీస్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ గెలిచిన టీమ్ లో వాళ్ళ ఎవరైనా ఒకరిది ఫ్యామిలీ వీడియో చూపిస్తారు. ఇక ఫస్ట్ గేమ్ లో విన్ అయ్యి రవి టీమ్ నుంచి లోబో ఫ్యామిలీ వీడియో చూపించగా, ఇక రెండో గేమ్ లో ప్రియా టీమ్ విన్ అయ్యి జెస్సీ ఫ్యామిలీ వీడియోని చూపించారు. ఇక ఇప్పుడు నాగార్జున గారు నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని సేఫ్ చేసే టైం వచ్చిందంటూ స్టేజ్ మీద ఉన్న ఒక బాక్స్ లో నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యే వాళ్ళ ఫోటోస్ ఉంటాయని చెప్పారు. అందులో మొదటిగా మానస్ ఫోటో రాగా తర్వాత జెస్సీ ఫోటో వచ్చి వాళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత నాగార్జున గారు మూడో గేమ్ అంటూ రెండు టీమ్స్ కి ఒక స్కిట్ నిచ్చి పార్టిసిపేట్ చేయమని అన్నారు. రెండోసారి కూడా రవి టీమ్ విన్ అయ్యి అవార్డ్ ని గెలుచుకున్నారు. ఆ తర్వాత నాలుగో గేమ్ ని కండక్ట్ చేస్తూ స్టోర్ రూమ్ లో ఉన్న 6 బాక్సుల్ని తీసుకొచ్చి రెండు టీమ్స్ నుంచి ముగ్గురిని వచ్చి వాటిని తీసుకోమని చెప్పారు. వాళ్ళు తీసుకున్న బాక్సెస్ లో ఏ టీమ్ మెంబర్స్ కి అయితే ఎక్కువగా స్వీట్స్ వస్తాయో వాళ్ళు ఈ గేమ్ లో విన్నర్స్ అని చెప్పారు. రవి టీమ్ మెంబర్స్ తీసుకున్న 3 బాక్సుల్లో స్వీట్స్ రావడంతో వాళ్ళు విన్ అయ్యారు. ఆ తర్వాత 5వ గేమ్ అంటూ రెండు టీమ్స్ కి క్విజ్ కండక్ట్ చేయడంతో అందులో ప్రియా టీమ్ విన్ అయ్యి అవార్డ్ గెలుచుకున్నారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని నించోమని చెప్పి కొన్ని కాయిన్స్ ఉన్న పాకెట్స్ ని వాళ్ళకి ఇచ్చారు. అందులో బ్లాక్ కాయిన్స్ వస్తే నాట్ సేఫ్ అని, గోల్డ్ కాయిన్స్ వస్తే సేఫ్ అని చెప్పారు. ఇక ఇందులో ప్రియాకి రవికి గోల్డ్ కాయిన్స్ రావడం వల్ల వాళ్ళు సేఫ్ అయ్యారు. ఆ తర్వాత 6వ గేమ్ అంటూ రెండు టీమ్స్ నుంచి ఇద్దరిద్దరిని పంపించి గార్డెన్ ఏరియాలో ఉన్న కుండల్ని తల మీద పెట్టుకుంటూ ఎవరైతే ఎక్కువ కుండల్ని తల మీద పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ అవతల ఉన్న లైన్ దాటుతారో వాళ్ళు విన్ అని చెప్పారు. ఇక ఈ గేమ్ లో కాజల్ 3 కుండల్ని బ్యాలెన్స్ చేస్తూ లైన్ క్రాస్ చేయడం వల్ల ప్రియా టీం మరోసారి విన్ అయ్యి 7వ గేమ్ అంటూ రెండు టీమ్స్ వాళ్ళని బతుకమ్మని తయారు చేయడానికి కావలసిన సామాన్లు ఇచ్చి తయారు చేయమన్నారు. ఇక బతుకమ్మని అందంగా పేర్చినందుకు ప్రియా టీం విన్ అయింది. ఆ తర్వాత స్టేజ్ మీదకి హైపర్ ఆది వచ్చి హౌస్ మేట్స్ అందరినీ కాసేపు నవ్విస్తూ ఎంటర్టైన్ చేశాడు. ఇక నామినేషన్స్ లో ఉన్న 5గురికి 5 బాల్స్ ఇచ్చి ఆ బాల్స్ ని ఓపెన్ చేస్తే బ్లాక్ కలర్ లో ఉంటే నాట్ సేఫ్ అని, గోల్డ్ కలర్ లో ఉంటే సేఫ్ అని చెప్పారు. ఇక దీంతో లోబోకి ఇచ్చిన బాల్ లో గోల్డ్ కలర్ రావడంతో తను సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత 8వ గేమ్ అంటూ రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వచ్చి స్విమ్మింగ్ పూల్ లో ఎవరైతే నీళ్ళల్లో ఎక్కువ సేపు మునిగి ఉంటారో వాళ్ళ టీం విన్ అని చెప్పారు. ఇక ఈ గేమ్ లో విశ్వ అండ్ హమీద పార్టిసిపేట్ చేయగా విశ్వ వాటర్ లో హమీద కంటే ఎక్కువ టైం ఉండడం వల్ల మరోసారి ప్రియా టీం విన్ అయింది. ఇక చివరి గేమ్ అంటూ రెండు టీమ్స్ కి 2 మానిక్విన్స్ ఇచ్చి వాటిని ఎవరైతే అందంగా రెడీ చేస్తారో ఆ టీం గెలిచినట్టు అని చెప్పారు. ఇక్కడ రవి టీం బాగా తయారు చేసినప్పటికీ ఆ బొమ్మ కింద పడిపోవడంతో ఇక విన్నింగ్ ని ప్రియా టీమ్ కి ఇచ్చారు నాగార్జున గారు. ఈ 9 గేమ్స్ ఆడిన వాళ్ళకి ఏమొచ్చిందో తెలియదు కానీ చూసిన వాళ్ళకి మాత్రం నీరసం వచ్చింది. ఆ తర్వాత మరొకరిని సేఫ్ చేయాలంటూ ఒక శంఖాన్ని ఇచ్చి దాన్ని ఊదమని చెప్పారు. ఎవరు ఊదినప్పుడైతే శంఖరావం వస్తుందో వాళ్ళు సేఫ్ అని చెప్పారు. ఇక ఇందులో సన్నీ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత స్టేజ్ మీదకి గెస్ట్లుగా పూజా హెగ్డే అలాగే అఖిల్ వచ్చి వాళ్ళ సినిమా విషయాలని హౌస్ మేట్స్ తో షేర్ చేసుకున్నారు. వాళ్ళు వెళ్లిపోయే ముందు ఒకరిని సేఫ్ చేయాలంటూ నాగార్జున గారు చెప్పడంతో ఒక పౌచ్ ని వాళ్ళకి ఇచ్చి అందులో ఉన్న నేమ్ ని అనౌన్స్ చేయమన్నారు. ఇక ఇందులో షణ్ముఖ్ పేరు రావడంతో తను సేఫ్ అయ్యాడు. ఇక నామినేషన్స్ లో మిగిలింది ఇద్దరు, హమీద అండ్ విశ్వ. వీళ్ళిద్దరు నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయడం కోసం వాళ్ళ ముందు 2 బాక్సుల్ని ఉంచి అందులో వాళ్ళిద్దరి చేయిని ముంచి పైకి తీస్తే ఎవరి హ్యాండ్ కి అయితే రెడ్ కలర్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అని, గ్రీన్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని చెప్పారు. హౌస్ మేట్స్ అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉండగా విశ్వ సేఫ్ అయ్యి హమీద ఎలిమినేట్ అయింది. ఆ టైంలో శ్రీరామ్ మోహన్ చూడాలి, ఏదో కోల్పోయినట్టుగా కనిపించాడు. ఇక హమీద ఎలిమినేట్ అయిపోయినందుకు మిగతా హౌస్ మేట్స్ కంటే కాస్త ఎక్కువగా శ్వేత అండ్ యానీ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన హమీదతో నాగార్జున గారు హౌస్ మేట్స్ అందరిలో ఎవరు పాజిటివో ఎవరు నెగిటివో చెప్పమన్నారు. ఇక దీంతో హమీద హౌస్ మేట్స్ అందరిలో కొన్ని పాజిటివ్స్ అలాగే నెగిటివ్స్ చెప్పి హౌస్ మేట్స్ అందరికి బాయ్ చెప్పి అలాగే బిగ్ బాస్ హౌస్ కి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది. హమీద మాట్లాడడం అయిపోయిన తర్వాత శ్రీరామ్ కాస్త ఎమోషనల్ అవుతూ తన కోసం ఒక పాట కూడా పాడాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. ఇక రేపటి కొత్త ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు మిస్టర్ లోకల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.